ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది అనేది డెప్త్గా కనుక ఎనాలిసిస్ చేస్తే చాలా కీలకమైన అంశాలే తెర మీదకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే ఎవరు ఎత్తుగడలు వాళ్ళు వేస్తున్నారు ఎవరికి అనుకూలంగా వాళ్ళు పరిస్థితుల్ని మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా ఏపీ రాజధాని వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చి అప్పట్లో అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు గారు ప్రకటించడం దానికోసం అప్పుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాని గురించే చాలా అడవాటు చేశారు ప్రజలు కూడా అంటే ఒక వర్గాన్ని మాత్రం మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలో రాకపోతే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతే మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారు రావాలనే ఒక వేవ్ని క్రియేట్ చేశారు కానీ ఆ వేవ్ పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓట్లు వేసి దాకా అయితే తెచ్చుకోలేకపోయారు అంటే ఇప్పుడు ఐసీ వైసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది ఈ నేపథ్యంలో ఎవరు ఊహించని విధంగా మూడు రాజధానులంటూ సంచలన నిర్ణయం తీసుకోవడం విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల కసరత్తులు మొదలు పెట్టడం అంటే ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీ కూడా ఏదో చేయాలి కాబట్టి అడ్డుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది కాబట్టి కోర్టుకు వెళ్ళడం దాన్ని ఎక్కడికక్కడ నిలిపేయడం ఇదంతా అంతవరకు అయితే ఒక రకంగా చేయగలిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరగబోతుంది ఒకవేళ కోర్టు అనుకూలంగా తీర్పిస్తుందా వైసీపీకి లేదా మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఏం జరుగుతోంది అనేది ఎందుకంటే ఆల్రెడీ జివో కూడా రిలీజ్ చేసేసారు గవర్నర్ ఆమోదం కూడా పొందేసింది అన్నీ చేసినా సరే రైతులు కొన్ని తరపున వేసిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటి విచారణ నేపథ్యంలో అక్కడ యథాస్థితిని కొనసాగిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు స్టేటస్కు కంటిన్యూ అవ్వడం దాని మీద తర్వాత రోజువారీ ఇప్పుడు విచారణ జరగడం ఇదంతా జరుగుతుంది సో ఇటువంటి పరిస్థితులు ఒకవేళ సానుకూలంగా తీర్పు వచ్చిన దీని మీద మళ్ళీ ప్రతిపక్షం సుప్రీంకోర్టుకే వెళ్తుంది కాబట్టి కానీ సైలెంట్గా ఉండదు అనేది సో ఇదే నేపథ్యంలో ఏదో రకంగా ఈ అమరావతి విషయ ఇష్యూని చూపించి రాజకీయం పబ్బం గడిపేసుకోవాలి అనేది ఎందుకంటే అలాగా రెండు వేల ఇరవై రెండులో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి అని చెప్పి చాలా బలంగా నమ్ముతుంది తెలుగుదేశం పార్టీ స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే ప్రకటించేశారు రెండు వేల ఇరవై రెండులో జమిలీ ఎన్నికలు వస్తాయని అంటే ఒకవేళ అదే కనుక నిజమైతే అప్పటివరకు అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపించడం అనేది చంద్రబాబు గారికి పెద్ద కష్టమేం కాదు ఆల్రెడీ ఇరవై అయిపోయింది ఇరవై ఒకటి వచ్చేస్తుంది ఆల్రెడీ మూడు వందల ఇరవై ఐదు రోజులు సంవత్సరం రెండు వందల ఇరవై రెండు అంటే ఇంకొక సంవత్సరం నడిపిస్తే ఇంకొక మూడు వందల అరవై రోజులు నడిపిస్తే అయిపోతుంది అప్పుడు అప్పుడు వరకు పబ్బం గడిపేసి అప్పుడు ఎన్నికలకు ముందు మళ్ళీ అదే బూచిని చూపించి అదే అమరావతిని రాజధాని చేస్తామని మరొక ప్రకటన చేసి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయడమా అనేది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారే బాగా ఈ అమరావతి ఇష్యూని వాడేసుకొని జగన్ గారిని బాగా జగన్ గారి ప్రభుత్వాన్ని కూడా వాడేసుకుంటున్నారు చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించుకోవాలి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు ఎందుకంటే ఏదైనా చేయాలంటే త్వరగా చేయాలి కానీ ఆలస్యం అమృతం విషం అంటారని చెప్పి నిజంగా రెండు వేల ఇరవై రెండు వరకు కనుక ఇలా పబ్బం గడిపేస్తే కనుక తర్వాత వాట్ నెక్స్ట్ అసలు అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి ఎలాగా కీలకం మలుపులు తిరుగుతాయి ఇంకా వైసీపీ అనుకున్నది జరుగుతుందా జరగదా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి